Hi students, welcome to my channel. Today's section Konni Sahaja Drugvishyalu, 8th class physical science lo Konni Sahaja Drugvishyalu ane paatam lo bits ma multiple choice bits nu charchisdam. Very important bits. I wish you all the best. Please like, share and subscribe to my channel. Today's first question on the screen. కింది వాణిలో ఘర్షణ ద్వారా ఆవేశము పొందలేనిదిమా. సో రెండు వస్తువులు ఒకదానితో రుద్దినప్పుడు ఘర్షణ వలన అవి ఆవేశాన్ని పొందుతాయి. ఇందులో పొందలేనిది ఏదన్నాడుమా? ప్లాస్టిక్ స్కేలు ఇది పొందుతుంది, రాగి కడ్డి పొందుతుంది, ఉన్ని కడ్డి పొందుతుంది. చెక్క ముక్కను మనం ఇతర వస్తువులతో రుద్దినట్లయితే వాటి మధ్య ఘర్షణ వలన ఇది ఆవేశాన్ని, ఎటువంటి ఆవేశాన్ని పొందదన్నమాట. విద్యుత్ ఆవేశం కేవలం వేటి గుండా ప్రవహిస్తాయి అన్నాడు మా. వేటి గుండా ప్రవహిస్తాయి. బంధకాలు అంటేనే విద్యుత్ ఆవేశాన్ని ప్రవహింప చేయవని. రబ్బరు కూడా విద్యుత్ బంధకమే. సో వాహకాలు విద్యుత్ ఆవేశాన్ని తమ్ముకుండా పంపే వాటిని వాహకాలు అంటమ్మా. స్వర్ణపత్ర విద్యుత్ దర్శిని దేనికి ఉపయోగిస్తారు? స్వర్ణపత్ర విద్యుత్ దర్శిని దేనికి ఉపయోగిస్తారు చూడమ్మా? ఆవేశాన్ని గుర్తించడం మాత్రమే, ఆవేశంను గుర్తించుట మరియు కొలుట మాత్రమే, ఆవేశ స్వభావాన్ని గుర్తించుట మరియు కొలుచుట అమ్మా. ఇది సీమ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. ఉరుములు మెరుపులు ఏ క్రమంలోనైనా రావచ్చు. మొదట ఉరుము వస్తుంది, మొదట మెరుపు వస్తుంది, రెండు ఒకేసారి విడుదలవుతాయి. రెండు సైమల్టేనియస్గా ఒకేతోరి విడుదలవుతాయి. ఒక వస్తువు ఆవేశాన్ని పొందాలంటే, ఒక వస్తువు ఆవేశాన్ని పొందాలంటే ఏం చేయాలి? రెండు వస్తువులు ఒకదానితో ఒకటి రుద్దాలి, కరెక్ట్ వన్. వేరొక ఆవేశ వస్తువుతో తాకించాలి, ఇట్ ఇస్ ఆల్సో కరెక్ట్ వన్. ఒక ఆవేశ వస్తువును దగ్గరకు తీసుకువెళ్ళాలి, అన్నీ కరెక్టే మా. పై అన్ని సందర్భాలలోనూ ఒక వస్తువు ఆవేశాన్ని పొందుతుంది. భూకంపాలకు ప్రధాన కారణము, భూకంపాలకు ప్రధాన కారణము మా. టెక్నోనికల్ ప్లేట్లు ఢీకొనడం, అగ్నిపర్వతాలు పెద్దలవ్వడం, ఏ మరియు బిలు రెండు కరెక్టేమ్మా. సరికానిది రాంగ్ స్టేట్మెంట్ అన్నాడమ్మా. రాంగ్ స్టేట్మెంట్ ఏది? సీమగుగ్గులన్నీ ఉన్నితో రుద్దినప్పుడు వెంట్రుకలు లాంటి తేలికైన వస్తువులు ఆకర్షిస్తుంది, ఇది కరెక్ట్. పొడి వాతావరణం ఉన్నప్పుడు మన ఉన్ని లేదా పాలిస్టర్ దుస్తులను విప్పేటప్పుడు శరీరం పైన ఉన్న వెంట్రుకలు నిక్క పొడుచుకుంటాయి, కరెక్ట్. గాలి నింపిన బెలూన్ను సిల్కు గుడ్డతో రుద్దినప్పుడు అది చిన్న చిన్న కాగితం మొక్కలను ఆకర్షించిన, అన్ని కరెక్ట్. సో డీమా, చెక్క మొక్కను సిల్కు గుడ్డతో రుద్దితే, చెక్క మొక్కమా సిల్కు గుడ్డతో రుద్దితే అది చిన్న చిన్న కాగిత మొక్కలను ఆకర్షించును అన్నాడు. సో చెక్క మొక్కను సిల్కు గుడ్డతో రుద్దితే అది ఎటువంటి ఆవేశాన్ని పొందదు, ఫలితంగా చిన్న చిన్న కాగిత మొక్కలను ఆకర్షించదు. కాబట్టి డి అనేది రాంగ్ స్టేట్మెంట్ మా. వెంట్రుకలు బట్టలను ఆకర్షించుట మరియు ఆకాశంలో మెరుపులు రెండు ఒకే దృగ్విషయాన్ని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? గిల్బర్టు, సర్ హంఫ్రీ డావే, బెంజమిన్ ఫ్రాంక్లిన్, మైకేల్ ఫ్యారడే. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనేవాడు ఆకాశంలోకి గాలిపటాలు ఎగరవేసి వెంట్రుకలు బట్టలను ఎలా ఆకర్షించుతాయో అలాగే మెరుపులు రెండు కూడా ఒకే దృగ్విషయం తెలిపిందని చెప్పినాడు. ఒకే రకమైన వస్తువులను అదే రకమైన పదార్థంతో రుద్దినప్పుడు అవి పొందే ఆవేశాలు ఒకే రకమైన వస్తువులు మా. అదే రకమైన పదార్థంతో రుద్దితే ఏమవుతాయి? రెండు ఒకే రకమైన ఆవేశాలను పొందుతాయి. దీనివల్ల సరైన వాక్యం, కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అన్నాడు మా. సిల్క్ గుడ్డతో గాజు కడ్డిని రుద్దినప్పుడు, సిల్క్ గుడ్డతో గాజు కడ్డిని రుద్దినప్పుడు గాజు కడ్డి ఏమవుతుంది? ధనావేశాన్ని పొందుతుంది, రుణావేశాన్ని పొందుతుంది. ధనావేశము కానీ రుణావేశము కానీ పొందుతుంది, ధనావేశము రుణావేశాలు రెండింటినీ పొందుతుంది అని ఇచ్చాడు మా. సో సిల్క్ గుడ్డను గాజు కడ్డి, సిల్క్ గుడ్డతో గాజు కడ్డిని రుద్దినప్పుడు గాజు కడ్డి ధనావేశాన్ని పొందుతుంది. ఒక ఆవేశపరిచిన గాజు కడ్డిని పాలిథిన్ కాగితంతో రుద్ది ఆవేశపరిచిన స్ట్రా వద్దకు తెస్తే ఏమవుతుంది అన్నాడు మా. సో గాజు కడ్డి మనకి ఏం చెప్పుకున్నాము? ధనావేశాన్ని పొందుతుంది. పాలిథిన్ కాగితంతో రుద్దిన స్ట్రా ఏమవుతుంది? రుణావేశాన్ని పొందుతుంది. సో గాజు కడ్డి ధనావేశము, స్ట్రా రుణావేశము, కాబట్టి వ్యతిరేక ఆవేశాలు కాబట్టి ఏమవుతాయి? ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయి. ఆవేశపూరిత వస్తువును ఆవేశరహిత వస్తువు దగ్గరకు తెచ్చినప్పుడు,
ఆవేశపూరిత వస్తువును ఆవేశరహిత వస్తువుకి తెచ్చినప్పుడు ఏమవుతుందమ్మా? అది ఆవేశపూరిత వస్తువు ఆవేశరహిత వస్తువును ఆకర్షిస్తుంది, మొదట ఆకర్షిస్తుంది, ఫలితంగా ఆవేశపూరిత వస్తువు వ్యతిరేక ఆవేశాన్ని ఆవేశరహిత వస్తువుపై ప్రేరేపిస్తుంది. ఇక్కడ ఏ మరియు బి రెండు కరెక్టేమా? ఒక వస్తువుపై ఆవేశం ఉందని చెప్పుటకు ఆకర్షణ సరైన పరీక్ష కాదు, వికర్షణ సరైన పరీక్ష, ఆకర్షణ సరైన పరీక్ష, ఏ మరియు బిలు రెండు అన్నాడు మా. సో వికర్షణ అనేది సరైన పరీక్ష, అందుకే స్వర్ణపత్ర విద్యుత్ దర్శిని వికర్షణ స్థిర విద్యుత్ ప్రేరణ ద్వారా, స్థిర విద్యుత్ ప్రేరణ ద్వారా ఏం చేయవచ్చు చూడమా? గాలి నింపిన రెండు బెలూన్లను ఉన్ని గుడ్డతో రుద్దినప్పుడు ఒకదానికొకటి వికర్షించుకుంటాయి. పొడి జుట్టుతో రుద్దిన ప్లాస్టిక్ స్కేలు చిన్న చిన్న కాగితపు ముక్కలను ఆకర్షించుకుంటుంది. పాలిథిన్ కవర్తో రుద్దిన రీఫిల్ ఉన్ని గుడ్డతో రుద్దిన బెలూన్లు ఒకదానికొకటి వికర్షించుకుంటాయి. పాలిథిన్ కవర్తో రుద్ది ఆవేశపరిచిన గాజు కడ్డి మరియు ప్లాస్టిక్ స్ట్రాలు ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయి. ఇక్కడ పొడి జుట్టుతో రుద్దిన ప్లాస్టిక్ స్కేలు చిన్న చిన్న కాగితపు ముక్కలను ఆకర్షిస్తుంది. సరైన సమాధానాన్ని ఎన్నుకోండి అన్నాడు. విద్యుత్ ఆవేశాలు రెండు రకాలు కరెక్ట్, ఒకటి ధనావేశం మరొకటి రుణావేశము. ఆవేశరహిత వస్తువును ఆవేశపూరిత వస్తువు వద్దకు తెస్తే ఆకర్షించుకుంటుంది, కరెక్ట్. ఆవేశపూరిత వస్తువు దగ్గరకు ఆవేశరహిత వస్తువు తెచ్చినప్పుడు ఆవేశాన్ని పొందుతుంది. ఇవన్నీ కరెక్ట్ ఏమా? భవనాలను విద్యుత్ షాకుల నుండి లీక్ మరియు లీకేజీల నుండి రక్షణ కొరకు చేయనది ఎత్తు చేయడం అంటమ్మా. ఉరుములో మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు, ఉరుములో మెరుపుకున్న వర్షం పడేటప్పుడు గాలి బాగా వీస్తుంది, కరెక్ట్. గాలిలో కదులుతున్న మేఘాలు ఘర్షణ వల్ల ఉపరితలాలపై ఆవేశాన్ని పొందుతాయి, కరెక్ట్. ఆవేశాలు ఒక మేఘం నుండి మరో మేఘంలోకి పైకి వెళ్ళును, కరెక్ట్. అన్ని కరెక్టేమ్మా. తటిద్వాహకము లైటనింగ్ కండక్టర్ అంటమా. తటిద్వాహకము లైటనింగ్ కండక్టర్ దేనిని కలిగి ఉంటుంది? పొడవైన మందమైన లోపు కడ్డి, వెడల్పైన పైకొన్న పదునైన పైకొన్న ఏ మరియు సీలు మా, ఏ మరియు సీలు కలిగి ఉంటుంది? తటిద్వాహక లైటనింగ్ కండక్టర్ అనేది బిల్డింగ్స్ పైన ఉరుములు మెరుపుల నుండి రచించడానికి ఉపయోగిస్తుంటాం. అది పొడవుగా ఉండి మందంగా ఉండి పైకొన పైభాగాన పదునైన పైకొన ఉంటుంది. ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షం వచ్చే సందర్భంలో పిడుగుపాటుకు గురి కావడం వల్ల జరిగేది. పిడుగు పడితే ఏమవుతుంది మా? ఆస్తి ప్రాణ నష్టం కలుగుతుంది. వాతావరణంలో నత్రజని స్థాపనకు సహాయం పడుతుంది. వాతావరణంలో ఆక్సిజన్ ఓజోన్ గా మారటకు సహాయపడుతుంది. ఇవన్నీ కలుగుతుంది మా. సో పిడుగులు పడినప్పుడు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడి పిడుగుపాటు పడినప్పుడు ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, నత్రజని స్థాపనకు మరి ఓజోన్ ఆక్సిజన్ ఓజోన్ గా మారట కూడా జరుగుతుంది. ఉరుములు మెరుపుతో కూడిన వర్షం వచ్చే సందర్భంలో, ఉరుములు మెరుపులు కూడిన వచ్చే సందర్భంలో ఏం చేయాలి చూడమా? బహిరంగ ప్రదేశాలలో ఉండాలి, పొడవైన చెట్ల క్రింద నిలబడాలి, టీవీ రేడియోలను ఉపయోగించాలి, ఎలక్ట్రిక్ స్తంభాలు లోహ వస్తువులకు దూరంగా ఉండాలి. ఇట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, వాటికి దూరంగా ఉండాలి. వస్తువుల ఆవేశాన్ని దేని ద్వారా పొందుతాయి? వస్తువుల ఆవేశాన్ని ఘర్షణ వల్ల పొందుతాయి, ప్రేరణ వల్ల పొందుతాయి, ఆవేశపూరిత వస్తువుతో స్పర్శ లేక తెచ్చినప్పుడు కూడా పొందుతాయి. ఇవన్నీ కరెక్టే. రెండు ఆవేశపూరిత వస్తువుల మధ్య ఉండే బలము, రెండు ఆవేశపూరిత వస్తువుల మధ్య ఉండే బలం ఏది? స్థిర విద్యుత్ ఆకర్షణ బలము. రెండు వస్తువులు ఒకదానికొకటి వృద్ధితే ఏమవుతాయి? రెండు వస్తువులలో ఆవేశాలు జనిస్తాయి. ఒక వస్తువు నుండి మరొక వస్తువుకు ఆవేశాలు బదిలీ జరుగుతాయి. బదిలీ జరగడం వలన అవి వ్యతిరేక ఆవేశాలను పొందుతాయి. భవనాలకు అమర్చిన తటిద్వాహకము చేయునది. తటిద్వాహకం ఏం పని చేస్తుంది? పిడుగును భవనం మీద పడకుండా చేస్తుంది. విద్యుత్ ఆవేశాలు భవనంపై నుండి భూమికి చేర్చుటకు సులభ మార్గాన్ని ఏర్పరుస్తుంది. సో తటిద్వాహకం లైటనింగ్ కండక్టర్ భవనాల పైన ఎత్తుగా ఒక రాడ్ ఒకటి అమర్చుంటాం. అది ఏం పనిచేస్తుందంటే విద్యుత్ ఆవేశాలు భవనంపై నుండి భూమికి చేర్చుటకు సులభ మార్గాన్ని ఏర్పరుస్తుంది అన్నమాట. నెక్స్ట్, తటిద్వాహకాలు దేనితో తయారు చేస్తారు? తటిద్వాహకాలు దేనితో తయారు చేస్తారు? ప్లాస్టిక్, పీవీసీ, కాపర్ మరియు ఇనుము లోహములతో చేస్తారు. ముఖ్యంగా కాపర్ లోహంతో చేయడం వల్ల కాపర్ మంచి విద్యుద్వాహకము. విద్యుత్ ఆవేశము వస్తు ఉపరితలం పైనే ఉంటుంది, వస్తువు అంతటా ఉంటుంది, ఘర్షణ వలన వస్తువులో జనించును, ఎల్లప్పుడూ ధనాత్మక స్వభావాన్ని కలిగి ఉంటుంది.
సో విద్యుత్ ఆవేశం ఎప్పుడు వస్తువు ఉపరితలం పైనే ఉంటుంది, వస్తువు ఉపరితలం పైనే ఉంటుంది. పిడుగులు పడే సందర్భంలో నీవు బహిరంగ ప్రదేశంలో ఉన్నట్లయితే నిన్ను నీవు పిడుగుపాటు నుండి రక్షించుకోవడానికి ఎంచుకునే సురక్షిత మార్గం ఏది? చూడు, మా పిడుగు పడే సందర్భంలో ఓపెన్ ప్లేస్లో, బహిరంగ ప్రదేశం అంటే ఓపెన్ ప్లేస్లో ఉన్నట్లయితే పిడుగుపాటు నుండి మనం రక్షించుకోవడానికి ఎంచుకునే సురక్షిత మార్గం ఏది? గొడుగును ఉపయోగించడం ద్వారా, పొడవైన చెట్టు క్రింద ఆశ్రయం పొందడం ద్వారా, పాదాలు నేలను తాకేలా కూర్చోవడం ద్వారా, పిడుగు ప్రదేశం నుండి దూరంగా పారిపోవడం ద్వారా. సో పాదాలు నేలను తాకేలా కూర్చోవడం ద్వారా భూకంపం అనేది, భూకంపము అనేది అకస్మాత్తుగా భూమి కొద్దిసేపు కదలడం, సడన్ షేకింగ్ ఆఫ్ ఎర్త్ అంటాం. చాలా కాలం పాటు భూమి కదలడం, చాలా తక్కువ కాలం పాటు భూమి కదలడం, ఇవి రెండు మొకటి ఆప్షన్ ఏ మరియు సీలు రెండు ఒకటి డీమా. భూపటలంలో ఏర్పడే కదలికకు కారణము, భూపటలంలో ఏర్పడే కదలికకు కారణము ఏమిటి? అంతర భూ కేంద్రంలో రేడియో ధార్మిక వికటనము వల్ల విడుదలయ్యే శక్తి, భూ అంతర కేంద్రములో ముఖ్యంగా రేడియో ధార్మిక వికటనము వల్ల విడుదలయ్యే శక్తి వలన భూపటలంలో కదలికలు ఏర్పడతాయి, దాన్ని భూకంపం అంటుంటాం. భూపటలంలోని టెక్టోనికల్ పలకలు ఒకదానికొకటి జారుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? అకస్మాత్తుగా భూమి అనేది చీలడం జరుగుతుంది, దానినే మనము భూకంపం అంటారు. భూపటలంలోని టెక్టోనికల్ పలకలు ఒకదానికి దగ్గరకు ఒకటి కదిలితే, రెండు ఒకే వైపు కదిలితే, ఒకదానికొకటి దగ్గరగా కదిలితే ఏం జరుగుతుంది? అకస్మాత్తుగా భూమిపై పగుళ్ళు ఏర్పడతాయి, అండాంతర పలకలు కిందకు తీర ప్రాంత పలకల్లో నెట్టబడతాయి. కాబట్టి ఏ మరియు బీలు కరెక్టు. ఇప్పుడు భూపటలంలోని టెక్టోనిక్ పలకలు ఒకదానికొకటి దూరంగా జరిగితే ఏం జరుగుతుంది? సముద్ర అంతర భాగంలో పగులు ఏర్పడతాయి, మాగ్మా బయటకు వచ్చట వలన కొత్త శిలలు ఏర్పడతాయి. కాబట్టి ఆప్షన్ డీమా. భూకంప అధ్యయన శాస్త్రవేత్తలు భూకంప తీవ్రతను కొలుచుటకు వాడు పరికరము, సిస్మోస్కోప్, సిస్మోమీటర్, సిస్మోగ్రాఫ్ ఇవన్నీ ఉపయోగిస్తాం. తీవ్ర విధ్వంసము కలుగజేయు భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేల్ పై ఎంత ఉంటుంది? సుమారు 7 కన్నా ఎక్కువ ఉంటుంది. 7 కన్నా ఎక్కువ అంటే ఎక్కువ విధ్వంసం అనేది జరుగుతుంది. రిక్టర్ స్కేల్ పై రీడింగ్ అవధి 0 నుండి 9 వరకు ఉంటుంది. భూకంప తీవ్రతను కొలచుటకు మరో పద్ధతి దేనిపై ఆధారపడి ఉంటుంది? భ్రామక పరిమాణము, భూ అంతర్భాగంలో గల పలకల విస్థాపనంపై ఆధారపడును, గుర్తించిన బిందువు నుండి భూమి కదిలిన దూరము, ఏ మరియు బీలు. భూమి యొక్క ఏ భాగంలో ప్రకంపనలు వస్తాయి? భూపటలంలో భూకంపాలు తరచుగా వస్తాయి. రిక్టర్ స్కేల్ అనేది ఒక సాధారణ స్కేలు, సాంప్రదాయ పద్ధతి. లాగర్థం స్కేలు ఏవి కావు, ఒక లాగర్థం స్కేల్. భూపటలము పలకలుగా విభజింపబడి ఉండును, ఈ భూపలకల హద్దులను ఏమంటారు? సీస్మిక్ ప్రాంతాలు, భూకంప ప్రభావిత ప్రాంతాలు, హద్దులు. సో రెండు ఏ మరియు బీలుమా. సో భూపలకల హద్దులను ఏమంటారు అంటే సీస్మిక్ ప్రాంతాలని భూకంప ప్రభావిత ప్రాంతాలు అంటారు. కింది వాళ్ళు భూకంపాలకు కారణాలను గుర్తించండి. భూకంపాల కారణాలు అగ్ని పర్వతాలు బ్రద్దలవ్వడం కరెక్ట్, భూ అంతర్భాగంలో జరిగే కేంద్రక విస్ఫోటనము, గ్రహశకలాలు భూమిని ఢీకొనడం వల్ల ఇవన్నిటి వల్ల భూకంపాలు ఏర్పడతాయి. భూకంపాలు సంభవించేటప్పుడు ఇది సురక్షితము, ఏది సురక్షితము? భూకంపం వచ్చినప్పుడు ఏది సురక్షితము? బహిరంగ ప్రదేశాలకు వెళ్ళడం, బల్ల కింద దాక్కోవడం, ఎత్తైన భవనాలకు చెట్లకు దూరంగా ఉండడం అన్ని. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 3.5 కంటే తక్కువగా ఉంటే, ఎక్కువ వైశాల్యంలో తీవ్రమైన విధ్వంసం ఉంటుంది, అప్పుడప్పుడు గుర్తించగలము, విధ్వంసం పెద్దదిగా ఉండదు, భూకంప లేఖని నమోదు చేస్తుంది కానీ గుర్తించలేము. సో 3.5 కంటే తక్కువగా ఉంటే అది మనకు భూకంపం కనిపించడం మనకు అనిపించదు కానీ భూకంప లేఖని నమోదు చేస్తుంది. ప్రపంచంలో భూకంప ప్రభావాలకు ఎక్కువగా లోనయ్యే దేశం ప్రపంచంలో భూకంప ప్రభావానికి జపాన్ మా.
నెక్స్ట్ భారతదేశంలో భూకంప ప్రభావానికి ఎక్కువ గురయ్యే రాష్ట్రం వచ్చి గుజరాత్ మరి. నెక్స్ట్ లాస్ట్ బిట్ టుడేస్ రిక్టర్ స్కేల్ అనేది జతపరుసము రిక్టర్ స్కేల్ అనేది టెక్నోటిక్ పలకల కదలు రిక్టర్ స్కేల్ అనేది 0 నుండి 9 వరకు ఉంటుంది. రిక్టర్ స్కేల్ 0 నుండి 9 వరకు ఉంటుంది. డి భూకంపాలు టెక్నోటిక్ పలకల కదలిక వలన వస్తాయి. కాబట్టి ఈమ భ్రామక పరిమాణ స్కేలు అనేది భ్రామక పరిమాణ స్కేల్ అనేది భూకంపాల ద్వారా విడుదలైన శక్తిని ఖచ్చితముగా కొలవడం. ఏమ సీస్మోగ్రాఫ్ భూకంప లేఖిని అనేది కంపన తరంగాలను కొలుస్తుంది. భూకంప లేఖిని కంపన తరంగాలను కొలుస్తుంది. సి సీస్మోస్కోప్ అనేది భూకంపము సంభవించే సమయాన్ని తెలుపుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.